చిల్లి గవ్వ కూడా తీయరు. ఎంగిలి కాకు నిచ్చర విసరడానికి కూడా ఇష్టపడే ఎంగిలి ఎంగిలి చేత కాకు నిసరడానికి ఇష్టపడిన ఈళ్ళు కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రైట్, కోటి రూపాయలు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి సార్ సార్ సీఎం మీరు రిలీఫ్ తప్పు, ఫండ్. మీరు అట్లా స్టేట్మెంట్ ఇవ్వకండి. 1 కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల, ఇస్తాను. అది కూడా ఎవరికి ఇస్తాను, ఎలా ఇస్తాను, ఏ కారణాన్ని ఉపయోగిస్తాను అనేది నేను లండన్ నుంచి వచ్చినాక సమీక్షలు జరిపి చెప్తాను అన్నాడు. మీరు ముందుగా స్టేట్మెంట్లు పాస్ చేసి ప్రభుత్వం మీద 1 కోటి రూపాయలు భారం వేయకండి. నిజంగా ఇచ్చారు కావాలి జగన్మోహన్ రెడ్డి అని నమ్మేయగలరు ప్రజలు? రైట్, ఆల్రెడీ దీన్ని చూశాను, 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి అని. అదే ఎలా చేశాను అనౌన్స్? మీరు ప్రభుత్వాలు అన్నట్టుగా తిరిగివ్వరంట. సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తారా, లేకపోతే బాధితులకు డైరెక్ట్ గా ఇస్తారా, లేకపోతే ఎలా ఇస్తారా అనేది క్లారిటీ లేదు. బట్ ఆయన అయితే అనౌన్స్ చేశారు 1 సీఆర్. అసలు ఇస్తారో ఎవరో ఇచ్చామని చెప్పుకుంటారేమో, పలానా ఎల్ల చెప్పలేదు, 4 వైసీపీ పేర్లు చెప్పి వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చారంటారేమో, గ్యారంటీ ఏంటి? రైట్, పోయిన సంవత్సరం వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు నెలకు సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? 3 రాజధానులు తీర్చి కడతా ఉన్నారు, కట్టారా? రైట్ ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తా ఉన్నారు, ఇచ్చారా? రైట్ చక్కెర బ్యాన్ చేస్తా ఉన్నారు చేశారు, ఇది రైట్ కూడా అంతే. చూద్దామండి. మరి 1 కోటి రూపాయల మేట కూడా అంతే. 1 సీఆర్ అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా చిన్న విషయం, మరి అదైనా ఇస్తారా లేదా అనేది చూద్దాం. అండ్ ఇంకొకటి, థర్డ్ కామెంట్, జగన్మోహన్ రెడ్డి అదే తరహా కామెంట్ చేశారు, రోజా కూడా అదే కామెంట్ చేశారు, ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్. అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని మునగకుండా కాపాడుకోవడానికి ఈ బుడమేరు లీక్ చేసి ఆ వాటర్ అంతా అలా వెళ్ళిపోతే అది ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఒకసారి రోజా దానికి సంబంధించి ఏమన్నారు చూద్దాం. ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాల్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్న ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రైట్, దీనికి సమాధానం చెప్పండి. చాలా లాజికల్ గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఏమి లాజిక్ నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు సింపుల్ విషయము, ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 నెలలే అయింది. కరకట్ట మీద అక్రమ కట్టడాలు ఉంటే అంతకుముందు 5 ఏళ్ల పాటు అక్రమ కట్టడాల్లో ఉంది ఎవరు, కట్టింది ఎవరు, ఎందుకు కోల్చలేదు? నిజంగానే టీడీపీ ఆ మద్దతుదారులకు సంబంధించిన కట్టడాలు కనుక అయితే రోజా అండుకో, జగన్ అండుకో కలిసి కరకట్ట మీద అక్రమ కట్టడాలు ఎందుకు కోల్చలేదు? చంద్రబాబు నాయుడు గారి అది ప్రజావేది కూల్చారు కదా, దాంతో పాటు మిగతా ఎందుకు కోల్చలేదు? ప్రధానంగా మా అందరి ముందు ఉన్నటువంటి ఇది. రెండోది, బుడమేరు ఎటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఎటువైపు నుంచి లీక్ చేయగలరు కదా, అది అర్థం కాలేదు సార్ ఫస్ట్. ఎందుకంటే దానికి ఎక్కడ గేట్లు లేవు, దాని మీద ఏ ప్రాజెక్టులు లేవు, ఆనకట్టలు లేవు. బుడమేరును ఎట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు కాపాడుకోవడం కోసం ఊరు మీదకి తిప్పగలడు, అది ఎలా వీలైంది? అసలు దాని మీద అంటే గతంలో ఏమన్నా వైసీపీ టైంలో మేమంతా పోలవరం కట్టమని గోల్ చేస్తామంటే పోలవరం ఎట్లా కట్టలేక బుడమేరు మీద ఏమైనా ప్రాజెక్ట్ కట్టి దానికి గేట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? దానికి సంబంధించిన బిల్లులు ఏమైనా ఉంటే బయట పెడితే దాన్ని బట్టి మేము ఆలోచించుకుంటాము. ఇంకొక మాట అన్నారు సార్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి 5 ఏళ్ల పాటు ఇష్టారీతిగా వీళ్ళ కార్యకర్తలు నాయకులు అంతా కూడా అడ్డగోలుగా ప్లాట్లు ఆక్రమించి జగనన్న కాలనీల పేర్లతోటి కాలువల్లో చెరువుల్లో వెంచర్లు వేసి ఇష్టారీతిగా ఆక్రమణలు చేసింది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. వాళ్ళ వల్ల జరిగినటువంటి తప్పిదానికి వాళ్ళ ఎన్డీఏ కూటమికి ఏంటి సంబంధం? ఈ 2 నెలల్లో ఎక్కడ ఆక్రమించగలిగింది, ఎక్కడ క్లోజ్ చేయగలిగింది ఎన్డీఏ గవర్నమెంట్? 5 ఏళ్ల పాటు మీరు చేసినటువంటి దౌర్భాగ్యానికి వీళ్ళ ప్రజలు అనుభవిస్తున్న శిక్షను మీరు ఎలాగ ఎన్డీఏ గవర్నమెంట్ కి చుట్టగలరు? రైట్, మరి మీరు మీరు చేయొచ్చు కదా, హైడ్రా తరహా ఆపరేషన్ చేయొచ్చు కదా ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో. పెట్టుకుంటే ప్రజలలో ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చి వచ్చామో, ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాయి పక్కదారి పడతాయి. ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నాము, అవి గాడిని పడిన తర్వాత వీటిని ప్రయారిటీలోకి తీసుకుంటాం. అప్పుడు దాకా కొంచెం రోజా లాంటి వాళ్ళు ఓపిక్ గా ఉంటే, రోజాకు సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నాయి కాబట్టి సరౌండింగ్స్ లో, వాటి జోలు కూడా ఒకసారి వెళ్తాం.